ీ పరేంగిత ప్రజ్ఞ దాదా గవంద్ ఆత్మకథ రెండో పాఠం ఎవ్వరికీ కనిపించని చోటుకు సరాసరి రైల్వే స్టేషన్కు చేరాను కొంతసేపు బల్లపైన కూర్చుని వచ్చిపోయే వారిని గమనించాను ఎక్కడికి నా పైన ఏది నా దారి మన దేశంలో పుణ్యక్షేత్రాలకు దేవాలయాలకు కొద్దువే లేదు లోగడ చాలా తీర్థయాత్రలు చేశాను కొన్ని పరిచయమే ఎక్కడికి వెళ్ళాలన్నది తేల్చుకోలేకపోతున్నాను నాకు తెలిసిన వారు ఎవ్వరూ ఉండని చోటుకు ఎవరు నన్ను గుర్తించని చోటుకు పోవాలి నేనున్న తావు మా బంధువులకు స్నేహితులకు అసలు తెలియకూడదు కొంతకాలం అజ్ఞాతంగా గడపాలని కోరిక అంతలో మైకులో ప్రకటన ముంబై నుండి పూణే వెళ్ళే రైలు ముప్పై నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నది అప్పటికి రావాల్సిన రైలు అరగంట లేటు నా కోసమే లేటుగా వస్తున్నదా మరొక ఆలోచన లేకుండా వెళ్ళి పూణేకు టికెట్ కొన్నాను రైలు వచ్చిన వెంటనే వెళ్ళి అంతగా జనం లేని భోగిలో ఎక్కి కూర్చున్నాను ఒక మూలన ఒదిగి కూర్చున్నాను జనం అంటే చిరాకు కలుగుతోంది పూణే చేరాటానికి ఐదు గంటలు పట్టింది మనసంతా శూన్యంగా ఉంది ఒక్క ఆలోచన లేదు మామూలుగా చేసే పనులు ఒత్తిడి లేదు కొంతసేపు నిశ్చలంగా సాగింది తర్వాత బుర్ర వేగంగా పనిచేయసాగింది ఆలోచనల్లో దిగులు అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు రాసాగారు ఆలోచనల్లో దిగులు అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు ఆలోచనల్లోకి రాసాగారు అందరిని వదిలిపోతున్నందుకు దిగులు అనిపించింది ఏడ్చాను బిగ్గరగా నెస్సిగ్గుగా ఏడ్చేశాను కన్నీళ్లతో చెక్కెళ్ళు తడిశాయి గుండె బరువు తగ్గింది ఇన్ని సంవత్సరాలు బాధ్యతాయుతం బాధ్యతాయుత జీవితానికి సడన్గా బ్రేక్ పడ్డది నాలో ఏదో కరిగిపోతున్న అనుభూతి రైలు ముందుకు సాగుతున్న కొద్దీ అయోమయం సంఖ్యలలు తెగిపోతున్న సవ్వడులు గుండెకు వినిపిస్తున్నాయి కాలం వెనక్కి నడిచింది పసివాడిలా మారిపోయింది మనస్సు బేలతనం అమాయకత్వం అసహాయత అభద్రతా భావం అమ్మను అయిన వారిని కుటుంబాన్ని వదిలిపోవడం బాధగానే ఉంది అది దుస్సాహసం ఐదు గంటలు ప్రయాణంలో ఒకే అతన కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నా ఏవి మనసుకు పట్టడం లేదు మనసులో చొరబడడం లేదు ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు అంతర్వేదన రైలు పూణే స్టేషన్లో ఆగింది దిగవలసిన వాళ్లంతా హడావిడిగా దిగిపోతున్నారు అదే చివరి స్టేషన్ అయినా తొందర అందరికీ ఏ తొందర వాడిని నేను అక్కడినే దిగి ఏం చేయాలో తెలియదు రైల్లోనే కూర్చున్నాను నిరామయంగా నిర్విచారంగా పోర్టరు వచ్చి హెచ్చరించాడు దిగమని ఎంతసేపు అలా ఉండిపోయానో రైలు ప్రక్కలైన మీదికి చేరింది రైలు దిగి వచ్చి ప్లాట్ఫారం పైన బెంచీ పైన కూర్చున్నాను నా ప్రక్కన సామానులు సంచి ఒక పోర్టరు వచ్చి ఎక్కడికి పోవాలి స్వామి అని పలకరించాడు బేరం దొరుకుతుందని అవసరం లేదని చెప్పాను ఇకపైన నా సామాను నేనే మోసుకోవాలి నా బరువు మరొకరి పైన వేయకూడదు కొంతసేపు అక్కడ నుండి కదలలేదు మనస్సు గజిబిజిగా ఉంది ఎక్కడికైనా వెళ్ళాలి అదే ఎక్కడికని స్టేషను దాటి బయటకొచ్చాను రోడ్డుకి అవతలి వైపు ధర్మశాల బోర్డు కనిపించింది కొన్ని రోజులు యాత్రికులు ధర్మశాలలో ఉచితంగా ఉండవచ్చు ఆ రాత్రి అక్కడ గడపాలనుకున్నాను వెళ్ళి ఆఫీసులో అడిగాను ఒక్కరికైతే ప్రత్యేకంగా గది ఇవ్వమని హాలులో పడుకోమని చెప్పారు కుటుంబంతో వచ్చిన వారికే గదులు హాలులో కొంతవారు కొత్త వారితో కలిసి పడుకోవాలి తెలియని వారితో కలిసి పడుకోవడం ఎలా గది దొరకనందుకు చిరాకు పడ్డాను చిరాకుకు కారణం అహంకారం అందరితో కలిసి పడుకోవటానికి నామోషి హోటల్ గది తీసుకునే స్థామత లేదు నా పరిస్థితి గుర్తు రాగానే అహంకారం తలవంచింది కాలానుగుణంగా మసులుకోవాలి నేనిప్పుడు ఒక సామాన్యుడిని డబ్బు గలవాడిని కాదు ఏ విలువ లేనివాడిని గుర్తింపు లేనివాడిని పైగా సంసారిని కాను కుటుంబూకి కుటుంబీకుడిని కాను ఒంటి ఒంటరిని బికారిని పరిస్థితికి తగినట్లు తలవంచాలి ఒదిగిపోవాలి వరండాలు ఒక మూలన చేరి చాప పరుచుకున్నాను అంత విశాలమైన హాలులో అందరి మధ్య ఉన్నా నేను ఏకాకిని వంటరవాణ్ణి కాస్త మనసు జారింది బింకం సడలింది పూణే నగరం గొప్ప విద్యా కేంద్రం యాత్రాస్థలం అనేక దేవాలయాలు ఉన్నాయి అనేక ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఉన్నాయి అది లక్ష్మీనగరం సరస్వతి నిలయం కూడా యాత్రికులతో నగరం నిత్య నూతనంగా ఉంటుంది ఉదయం నగరం మేల్కొంది నగరంతో పాటు నేను కళ్ళు విప్పాను హాలు బయటకు వెళ్ళి ఆరు బయట చేపపరుచుకుని కూర్చున్నాను ధర్మశాలకు జనం వచ్చేశారు వస్తున్నారు పోయేవారు పోతున్నారు అది యాత్రా నివాసం కాదా యాత్రా నివాసం కదా నేను దాని గురించి ఆలోచించడం లేదు ఏం ఆలోచించను ఆలోచించవలసిన రోజులు పోయాయి బుద్ధితో పని లేదు జ్ఞానం కోసం అంగలార్చే వాడికి బుద్ధితో ఏం పని బుద్ధిని వదిలిన వాడే జ్ఞాని కాగలడు పోయేవారిని చూస్తుండడమే అప్పటికి పని వాళ్ళందరిలో తొందర నడకలో తొందర ఆలోచనల్లో తొందర దేనికోసం ఆ పరుగులు ఆకలి ఆకలవుతోంది వేలకు ఆకలేస్తుంది తినడానికి అన్నం లేకపోయినా సంచిలో ఉన్న టిఫిన్ బాక్స్ తీశాను రెండు మూడు రోజులకు సరిపడా అమ్మ ఏవేవో ఫలాహారాలు చేసి పెట్టింది పెళ్ళి ఇంట్లో ఫలాహారాలకేం తక్కువ తింటూ ఉంటే అమ్మ కళ్ళల్లో మెదిలింది ఆప్యాయంగా అమ్మ వడ్డిస్తే తినేవాడిని ఇప్పుడు అమ్మలేదు నేను పెట్టుకుని తినాలి ఇకపైన నా పనులన్నీ స్వయంగా చేసుకోవాలి నాకెవరున్నారు ఎవరూ లేనివాడిని వంటారని చుట్టూ జనం కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు నా గురించి ఎవరికీ పట్టదు ఎవరికీ ఎవరు ఈ లోకంలో ప్రపంచమే ఒక పెద్ద పాంతశాల నాకెవరూ లేరు కుటుంబం లేదు బంధువులు లేరు అన్న భావన కలగడమే వైరాగ్యానికి తొలిమెట్టు సన్యాస జీవితానికి స్వాగత వచ్చినమది నా ప్రస్థానం మూడు రోజులు పూణే ధర్మశాలలోనే ఉన్నాను ఉత్తినే ఎక్కడికి వెళ్ళాలో తోచక చదువుకోవడానికి పుస్తకాలు లేవు అయినా నేను తప్పిపోయాను తప్పిపోయానా ఓడిపోయి పారిపోతున్నానా గుండెలాయే తప్పింది లోపల కల్లోలం గమ్యం లేని ప్రయాణం అహం ఘోరంగా అవమానం పాలైంది హోదా లేదు గుర్తింపు లేదు విలువ లేదు ఇంకా అహంకారానికి అహం కరి కరించే అహంకరించే అవకాశం ఏది సత్రంలో మూడు రోజులే ఉండనిస్తారు మరొక చోటుకు పోక తప్పదు ప్రపంచంలోకి వచ్చిన ప్రతి జీవుడు కొంతకాలమే ఉంటాడు తర్వాత మరణం తప్పదు మరణం అంటే నిష్క్రమణం వెళ్ళిపోవడం ఎక్కడికో తెలియని చోటుకి లేదా బయలుదేరిన చోటుకు ధ్యానానికి అనువైన తావులు చాలా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా అయినా వారికి దొరికిపోతాను వచ్చారో ఇంటికి తీసుకుపోతారు ఎవరికీ కనిపించని అందుబాటులో లేని అజ్ఞాత ప్రదేశం చేరుకోవాలి మూడవ నాడు ధర్మశాల వదలక తప్పలేదు ఫలానా తావు అనే నిర్ధారణ లేదు ఆ ఉదయం హాలులో కూర్చుని ఉండగా ఏడెనిమిది మంది గుంపులుగా వచ్చి నా దగ్గరగా కూర్చుని ఫలాహారాలు తింటూ కబుర్లు చెప్పుకోసాగారు వారంతా సజ్జన్ ఘట్ పర్వతంపైకి వెళ్ళిపోబోతున్నారు వెళ్ళబోతున్నారు అక్కడ స్వామి రామదాసు సమాధి ఉంది మూడు వందల సంవత్సరాల క్రితం సమర్థ సద్గురువు అక్కడ సమాధి అయినారట అది చాలా పవిత్ర స్థలమట వారి సంభాషణ వింటుంటే అది నా ధ్యానానికి అనువైన ప్రదేశమని అనిపించింది రామదాసు పవిత్రాత్మ నన్ను పిలుస్తోందా అనుకున్నాను అదే నా తపో నిలయం పది గంటలకు సజ్జనఘడ్ బస్సు బయలుదేరుతుందట వారంతా ఆ బస్సుకు వెళ్ళడానికి తొందరపడుతున్నారు మరో ఆలోచన లేకుండా నా సంచి సర్దుకుని బయలుదేరాను బస్ స్టాండ్కు వెళ్ళి చూస్తే చాంతాడంత క్యూ ఉంది చాంతాడంత క్యూ ఉంది కండక్టర్ జనం వద్దకు వచ్చి టికెట్లు ఇస్తున్నాడు నేను వెళ్ళి క్యూలో నిలబడ్డాను అంతలోనే సీట్లు అయిపోయాయి నా ముందున్న ప్రయాణికులు నలుగురు ఐదుగురు బిక్కమొహం పెట్టారు తర్వాత బస్సు కోసం ఐదు గంటల నిరీక్షణ తప్పదు క్యూలో నా ముందున్న వారు నిరాశగా వెళ్ళిపోయారు నేను కదలలేదు అక్కడే కూర్చుని తల పట్టుకున్నాను ఐదు నిమిషాల్లో కండక్టర్ నా వద్దకు వచ్చి నీవు సజ్జనఘడ్ వెళ్ళాలా అని అడిగాడు ఆశ్చర్యంగా అవును అన్నాను వెళ్ళి ఎక్కిపో నాలుగో నెంబరు సీట్లో కూర్చోపో అన్నాడు ఆ సీటు ముందుగా రిజర్వ్ చేసుకున్న పెద్ద మనిషి రాలేదట నా చెవుల్ని కళ్ళను నేనే నమ్మలేకపోయాను నిజానికి ఆ సీటు నా ముందున్న నలుగురిలో ఎవరికో దక్కాలి నాకు దక్కింది అదృష్టం అభాగ్యులకు సైతం వెతుక్కుంటూ వస్తుందేమో నాలుగైదు గంటల బస్సు ప్రయాణం మనసు కల్లోలంగా ఉంది ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి ఎక్కడికో పోతున్నాను అక్కడ నన్ను తెలిసిన వారు ఎవరూ ఉండరు ఎవరు నన్ను వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉండదు ప్రక్క పాసింజర్లతో కబుర్లు ప్రారంభించాను నేను కట్టుకున్న బట్టలు చూస్తే గొప్పింటి వాడిని అనిపిస్తాయి నేను సజ్జనగడ్డ వెళ్తున్నందున వారు ఆశ్చర్యపడ్డారు మనం వెళ్ళే కొండపైకి వెళ్ళే బస్సు వెళ్ళిపోతుంది సరాసరి కొండపైకి వెళ్ళడం కుదరదు రాత్రికి సతారాలో ఆగి ఉదయం బస్సుకు వెళ్ళండి అని సలహా చెప్పారు నేను ఎవరో తెలియదు అయినా దయతో సలహా ఇచ్చారు వారే ఆ రాత్రికి నాకు భోజనం వసతి ఏర్పాటు చేశారు చక్కని భోజనం మంచి కబుర్లు వారు సనాతన కుటుంబీకులు సాంప్రదాయ నిబద్ధులు కొండపైన నేను ఏం చేయదలిచింది గుచ్చిగుచ్చి ఆరాలు తీశారు నాకు ప్లాను అంటూ ఏమీ లేదండి కొంతకాలం అందరికీ దూరంగా ప్రశాంతంగా ఉందామని వచ్చాను వ్యాపారం కుటుంబం పట్ల ఆసక్తి పోయింది సుఖాలపై మోజులేదు జీవితానికి అర్థం తెలుసుకోవాలన్న జిజ్ఞాస దానిని మహర్షులు ఆత్మశాంతి అంటారు మామూలు వారు మనశ్శాంతి అంటారు పుస్తకాలలో చాలా చదివాను అనుభవంలో తెలియదు అది నాకు కావాలి ఈ పవిత్ర పర్వతం పైన నా అన్వేషణ ఫలిస్తుందని ఆశిస్తున్నాను పరమార్థం తెలుస్తుందని నమ్మకం వారు నా ధోరణికి అవాక్కైనారు ఉదయం ఫలాహారం తర్వాత వారే నన్ను బస్టాండుకు తీసుకువెళ్లారు తొమ్మిది గంటలకు సజ్జన్ బస్సు గంట ప్రయాణం చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆ పర్వతపాదం వద్ద బస్సు ఆగింది అక్కడ దిగి యాత్రికులు కొండ ఎక్కాలి నాలుగు కిలోమీటర్ల దూరం కూలీలు చుట్టుముట్టారు సామాన్లు మోస్తామని వద్దని వారించాను నా బరువులు నేనే నా బరువులు నేనే మోయాలని నిర్ణయించుకున్నాను ఎవరికి నేను భారం కాకూడదు సామానుతో కొండ ఎక్కుతుంటే శ్రమ తెలిసింది ఒక్కరుగా ఎక్కడమే కష్టం పైగా సామాను మోత ఇంతకాలం జీవితంలో బరువు మోసే అవసరం కలగలేదు మామూలు యాత్రికుడినైతే కూలీనెత్తిన సామాను పెట్టేవాడిని ఇప్పుడు నా యాత్ర వేరు ఇది అనంత యాత్ర కదా మధ్య మధ్య ఆగి అలుపు తీర్చుకోవలసి వచ్చింది వేసవికాలం పైగా ఎర్రని ఎండవేళ మిగిలిన వారు కూలీలను కుదుర్చుకున్నారు సామాన్లు మోయడానికి వారంతా నాకంటే ముందుగా పోగలుగుతున్నారు అపరాహ్నం వేలకు కొండపైకి చేరాను అలసిపోయాను సమాధికి అవతలగా ఒక దేవాలయం దానికి ఆనుకుని ధర్మశాల ఉన్నాయి సత్రం ఆఫీస్కు వెళ్ళి గది కావాలని అడిగాను దేవాలయానికి దగ్గరగా ఒక గది ఇచ్చారు దేవాలయానికి వచ్చే భక్తులు ఎక్కువ ఎప్పుడూ సందడిగా ఉంటుంది భజనలు పాటలు హారతులు అంతా కోలాహలం ఆ రాత్రి నాకు నిద్రలేదు భక్తులు తెల్లవారులు భక్ భక్తిని ప్రవహించి ప్రవహింప చేస్తూనే ఉన్నారు తెల్లవారి మరొక గదిని అన్వేషించాలి ఇంత జనం మధ్య నేనుండలేను నాకు కావలసింది ప్రశాంతి పాదర కొట్టే భక్తి కాదు పైగా అంతమంది జనంలో ఎవరో ఒకరు నన్ను గుర్తించే ప్రమాదం ఉంది కొండపైన చాలా చోట్ల గాలించాను అంత అడవి మనిషి జాడలేదు జనావాసాల్లో తిరిగాను ఎక్కడైనా ప్రశాంతమైన గది కోసం ఎవరికి అలాంటి ప్రదేశం తెలియదన్నారు అయినా నా అన్వేషణ ఆపలేదు అది తపన తిరగ్గా తిరగ్గా ఒక చిన్న కుటీరం కనిపించింది ఏడు ఏడు తొమ్మిది అడుగులు సైజది ఒక చిన్న ద్వారం చిన్న కిటికీ ఆకుటీరం పరిసరాలు నాకు నచ్చాయి అందులో ఎవరూ ఉండడం లేదు దేవాలయానికి కాస్తంత దూరం యాత్రికుల రద్దీకి చాలా దూరం అది శబ్దాలకు దూరం నిశ్శబ్దానికి చేరువ ఈ గది నాది కోసమే అనే భావం కలగ్గానే మనసు పొంగింది ఉత్సాహం పొంగుకొచ్చింది అది ఉద్వేగమా ఏమో ధర్మశాల ఆఫీసుకు వెళ్ళి దేవాలయం దేవాలయం మేనేజరును కలిశాను ఆ గది నాకు ఇప్పించండి అని అడిగాను ఇవ్వడానికి వీల్లేదన్నాడు తల ఎత్తకుండా ఎందువల్ల ఆయన చెప్పిన కారణాలు అక్కడ ఉండేందుకు వసతులు లేవు అయినా సత్రంలో ఇన్ని గదులున్నాయి ఆశ్రమంలో వసతులున్నాయి ఇక్కడ ఉండండి ఆ ప్రాంతం అడవి ప్రమాదకరం ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు నేను గట్టి పట్టుదలగా ఉన్నాను ఎంతకాలం ఉంటారు ఆయన ప్రశ్న ఎంతకాలమో నాకు మాత్రం ఏం తెలుసు ఎంతకాలమని చెప్పలేను వరాలు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ధ్యానం చేసుకోవాలి అదే నా సంకల్పం నాకు ఆ మాత్రం ప్రశాంతత కావాలి ఏం ఆశ్రమంలో ప్రశాంతంగా ఉండదా ఆ ధ్యానం ఏదో ఒక్క ఇక్కడే చేసుకోండి తలుపులు వేసుకుంటే శబ్దాలు వినిపించవు ఎంత ప్రే పరాధేయపడ్డ మేనేజరు మెత్తపడలేదు నిరాశగా బయటకు వచ్చాను ఆశ్రమంలో గది బాగాలేదు గుడికి వచ్చే జనం మర్నాడు మళ్ళీ మేనేజరు దర్శనం చేసుకున్నాను ఎలాగైనా నన్ను కనికరించండి అంత ఏకాంతం అవసరమా అవసరపడిన నీ సాధన ఏది ఆయన అభిప్రాయంలో సాధన అంటే జపమాల త్రిప్పడం మంత్రం వళ్ళించడం భజనలు చేయడం భక్తి గీతాలు పాడడం పవిత్ర గ్రంథాలు చదవడం నేనన్నాను నా ధ్యానం వేరు అది సాంప్రదాయబద్ధం కాదు నిశ్చలంగా ఉండి భావాలను ఉద్రేకాలను కోరికల్ని లయంపచేయడం హృదయాంతరంలోకి గమనిస్తూ చొరబడడం అక్కడ శూన్యం కావడం నా అంతర్యాన్ని స్వభావాన్ని దాని మూలాన్ని తెలుసుకోవడం అందుకు నిశ్శబ్ద వాతావరణం చాలా అవసరం నా కంఠశోష వృధా నా మాటలు ఆయనకు అర్థం కాలేదు వీల్లేదు పొమ్మన్నాడు ఆలయానికి దూరంగా ఉండే ఆ జీర్ణ కుటీరాన్ని ఇంతవరకు ఎవ్వరికీ ఇచ్చింది లేదయ్యా పైగా అది కొండ అంచున ఉంది ఎంతో ప్రమాదం ఆ గది నిండా చెత్తా చెదారం ఉంది నేను శుభ్రం చేసుకుంటాను స్వామి దయచూపండి అయినా వీల్లేదన్నాడు నా వేషం భాష నాగరీకం కావడం వల్ల నా భక్తిని శంకించాడు నా అవతారం భక్తులు ఉండవలసిన తీరులో లేదు ఆయన దృష్టిలో ఆధ్యాత్మిక అన్వేషి కాషాయ బట్టలు రుద్రాక్ష ధరించాలి ఒంటి నిండా బూడిద పూసుకోవాలి ఏదో ఒక దేవుడి పేరు సదా స్మరించ స్మరిస్తూ ఉండాలి మర్నాడు ఉదయం మళ్ళీ ఆఫీస్కు వెళ్ళాను తాడో పేడో తేల్చుకుందామని అయ్యా ఒక అవకాశం ఇచ్చి చూడండి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ప్రమాదం అనిపించినా తమరికి మనవ చేసుకుంటాను మీరు చెప్పిన మాట వింటాను నా రక్షణ బాధ్యత ఆశ్రమానికి లేదు మీది కాదు నాకు ఏం జరిగినా అందుకు బాధ్యుడిని నేనే ఈసారి కాస్త మెత్తపడ్డాను సరే నీ స్వంత పైన ఒప్పుకుంటాను కొన్నాళ్ళు ఉండి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు అమ్మయ్య ఆయనకు సంస్కారం నమస్కారం చేసి వెంటనే నా చిన్ని కుటీరానికి చేరుకున్నాను గది శుభ్రం చేసుకున్నాను ఇది నా ఆశ్రమం అనిపించింది శబ్దప్రపంచానికి దూరంగా ఇది నా నిశ్శబ్ద కుటీరం ఏకాంత పథకామి ఏకాంత పథ గామి ఎన్నో ఎళ్ళ తపనకు ప్రతిఫలంగా విప్లవాత్మక విప్లవాత్మ చూపించిన తపోవనమిది ఎన్నో గ్రీష్మ తాపాలను తుఫానులను గమించి శిఖరాగ్రాన నీ ముంగిట నిలిచాను ఒంటరిగా నిశ్చింతగా నిశ్చల మనస్సుతో గాయపడిన హృదయంతో ఆత్మ తాపంతో ఒక్క మెట్టు భారంగా అధిరోహిస్తూ అగోచర పరమాత్మ కోసం అన్వేషిస్తున్నాను నేను ఏకాంత పదగామిని నీలాప నిందలు ఓహ్ నిశ్చింత ఎంతో బరువు తీరింది మనస్సు ఆనందంతో ఊరకలు వేయసాగింది నా పర్వత ప్రస్థానం ప్రారంభమైంది అన్వేషణ మొగ్గ తొడిగింది నిత్య కృత్యాలకు చాలా తక్కువ సమయం వినియోగిస్తూ ఎక్కువ కాలాన్ని ధ్యానానికి ఉపయోగిస్తున్నాను మూడు రాళ్లు చేర్చి ఒక పొయ్యి తయారు చేశాను వంట కోసం అడవి కనుక ఎండు పుల్లలకు వెతకనవసరం లేదు పొద్దుట అన్నం ఉడికించుకుని సగం తేని సగం రాత్రికి ఉంచుకునేవాడిని రోజంతా ధ్యానం అదే సాధన అదే తపస్సు చదవడం లేదు పూజలు భజనలు ప్రార్థనలు ఏవీ లేవు అన్నీ నిరర్ధకం నిరుపయోగం అని నా నిర్ణయం నియతి లేని ఆత్మసాధన మనసులో ఏమీ లేకుండా చేసుకోవడం మొదట్లో చాలా కష్టం అనిపించింది లోపల గమనిక ఎక్కువైతే తప్ప అవగాహన కుదరదు మనసు అంతర్ముఖమైతే తప్ప బాహ్యాకర్షణలు తొలగవు లోపల గమనించడం ప్రధానం అలా గమనిస్తుంటే కళ్ళు తెరిచి ఉన్న బయట ప్రపంచం కనిపించదు లోపలకు పోగా పోగా చైతన్యం కలుగుతుంది నిరాశ తొలగిపోతుంది కొత్త గాలులు వేస్తాయి ఆత్మ జాగృతమైన కొద్దీ చైతన్యాన్ని ఆస్వాదించడం శ్వాసించడం అలవాటయింది చైతన్యంలో జీవించడం క్రమంగా అలవడింది నా సాధనలో మనస్సు ఆలోచనల్ని దాటిపోవడం ప్రధానం కానీ అదే కష్టం మనస్సు ఎదురు తిరుగుతుంది ఆలోచనలు కల్లోలం సృష్టిస్తాయి ఏకాగ్రత కుదరదు మనస్సు ఉక్కిరి బిక్కిరవుతుంది అయినా అన్వేషణ సాగించాలి ఆలోచనల్ని అసలు పట్టించుకోకూడదు ఇది అని తెలియకపోయినా చీకట్లోకి దూసుకుపోవడం దూసుకుపోవడం అన్వేషణ సాగించడం నా ఘాట్ జీవితం ప్రశాంతంగానే ఉంది ఎవరితో ప్రమాయం లేదు అయితే చుట్టుపట్ల అడవి గ్రామాల వారి దృష్టి నాపైన పడ్డది ఆశ్రమం వారు నా గురించి ఆరాలు తీయసాగారు వారికి ఏదో అనుమానం నేను గోడాచారినేమోనని ఆశ్రమానికి దేవాలయానికి దూరంగా ఉండడం ఒక కారణం ఎవరితో కలవకపోవడం రెండవ కారణం పూజలు జపాలు లేకుండా అని ఒంటరిగా ఉండడం మరొక కారణం గుళ్ళో జరిగే పూజలు హారతులు ప్రసాదాలు నాకు అవసరం లేదు అసలు నేను ఎవరిని ఆరా తీసాగారు నేను ఏదైనా తపస్సు చేస్తున్నానా గూఢచర్యం చేస్తున్నానా అని వారి అనుమానం నిజంగానే సన్యాసిని అయితే కాషాయ బట్టలేవి కళ్ళు మూసుకుని ప్రాణాలు బిగబట్టి తపస్సు చేయడం లేదే మామూలు మనిషినైతే తెల్ల బట్టలో పట్టుబట్టలో ధరించాలి కదా దేవాలయానికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీర్థ ప్రసాదాలకు చేయి చాచాలి కదా అవేవీ లేని నన్ను ఎలా నమ్మగలరు నేను ఎవరితో కలిసి మాట్లాడకపోవడం వారి అనుమానాలను మరింత పెంచింది నా కుటీరం దాటిపోను ఎప్పుడైనా కొండవా వాళ్ళల్లో తిరగడం చూస్తారు దేవాలయం ఆశ్రమం అంటపెట్టుకు బ్రతికే భక్తులు పూజారులు సన్యాసులు నా గురించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఒక దొంగ సన్యాసిగా భావించి దొంగచూపులు చూసేవారు నేను చేస్తున్నది నిజమైన తపస్సు కాదని అసలది తపశ్చర్య కాదని వారి ప్రగాఢ విశ్వాసం ప్రతి ఊరికి ఒక పెద్ద ఉంటాడు ఒక అధికారి ఉంటాడు ఆ అధికారి తన ఇలా కాలాల్లోని ఇలా కాలంలో గ్రామాలలో అక్రమాలు నేరాలు జరగకుండా చూస్తుంటాడు ఎవరిపైన కానీ అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు పంపుతాడు ఎవరో నాపైన ఫిర్యాదు చేశారు ఈ వింత మనిషి కొండ మీద ఒంటరిగా ఉంటాడని ఎవరితో మాట్లాడాడని దేవాలయం పూజారులకు కానీ సత్రం మేనేజర్కు కానీ నా వివరాలు తెలియవు నా పేరు అడ్రస్ ఎవరికి చెప్పలేదు కనుక నేను ఎక్కడి నుండి వచ్చానో నేను ఏమిటో ఎవరికి తెలియదు నా బట్టలు ప్యాంటు బూట్లు చూస్తారు అంతే పట్నం నుండి పారిపోయి వచ్చి తలదాచుకున్నానని అనుకున్నారు ఒక రోజున ఒక పోలీసు వచ్చాడు వివరించడానికి నేను స్పష్టంగా చెప్పాను అయ్యా నేను ఏదో తపస్సు చేసుకుందామని నిర్జన ప్రదేశానికి వచ్చాను నాకు ఇష్టమైన ధ్యానం ఏదో నేను చేసుకుంటాను చేసుకుంటున్నాను నేను ఎవరి జోలికి పోవడం లేదు పోలీస్ అధికార స్వరంతో అడిగాడు నీ గురించిన సమాచారం కావాలి పట్టణం వచ్చి పోలీసు స్టేషన్లో కలవండి కలవండి అయ్యా పోలీస్ స్టేషన్ కనీసం పదిహేను ఇరవై మైళ్ళు అంత దూరం నేను రాలేను తప్పదు వచ్చి తీరాలి చిక్కు వచ్చి పడ్డది వెళ్ళడం ఇష్టం లేదు రానని చెప్పడానికి లేదు నాకు రూల్స్ తెలుసు చట్టం తెలుసు ఏదైనా నేరం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప పోలీస్ స్టేషన్కు రమ్మని పిలవరు అంటే ఎవరు నా మీద ఫిర్యాదు చేసి ఉంటారు ఆయనతో మర్యాదగా అన్నాను సార్ ఎవరు అనుమానించి ఫిర్యాదు చేసినంత మాత్రాన నేను దోషిని కాను పోలీస్ స్టేషన్కు రానవసరం లేదు నా గురించి విచారణ చేయదలిస్తే నాకే అభ్యంతరం లేదు ఎవరు వచ్చినా సమాధానం చెప్పగలను అప్పటికి పోలీసు వెళ్ళాడు కొన్నాళ్ళ తర్వాత డిపార్ట్మెంట్ నుండి మరొకరు వచ్చారు ఆయన ఇన్స్పెక్టర్ చదువుకున్నవాడు ఇంగిత జ్ఞానం ఉన్నవాడు మర్యాద తెలిసినవాడు అయినా ఎలా నమ్మించడం నా వద్ద ఏ ఆధారాలు లేవు నా గురించిన నిజాలు చెప్పకుండా దాచాలి కాస్త చిరాకు వేసింది అయినా సహనం పాటించాను అతను నమ్మాలి నమ్మబలకాలి అది తక్షణ కర్తవ్యం ఆఫీసర్ కదా మర్యాద చేశాను అయ్యా ఇన్స్పెక్టర్ మీ ఉద్యోగ ధర్మం మీది స్వామి రామదాసు మందిర పరిసరాల రక్షణ బాధ్యత మీది మీకు సహకరించడం పౌరుడిగా నా కర్తవ్యం నిజం చెప్పేస్తాను ఆయన వినడానికి సిద్ధపడ్డాడు మనిషిలో వ్యతిరేకత లేదు సుముఖత సుముఖంగా మోహం పెట్టాడు అయ్యా నేను ఎక్కడకు వచ్చిన పని ఏకాంతంగా ధ్యానం చేసుకోవడం ఈ చిన్న కుటీరం ప్రశాంత వాతావరణం నా ధ్యానానికి అనుకూలంగా ఉన్నాయి జనాలకు దేవాలయానికి దూరంగా ప్రశాంతంగా ఉంది నేను పూజలు పునస్కారాలు చేయను నాది ధ్యాన పద్ధతి నాలోని ఆత్మను దర్శించాలన్నది నా సంకల్పం ఆత్మసాక్షిగా చెబుతున్నాను ఇది కొత్త పద్ధతి అయినా ఇది నాకు నచ్చిన పద్ధతి నూతన అధికారి నా మాటలకు అడ్డు తగలకుండా నిదానంగా విన్నాడు నేను మరికొంత వివరంగా చెప్పాను నా ధ్యానం దేవాలయాల్లో సత్రాల్లో చేసేది కాదు దీనికి మంత్రాలు ఆచారాలు ఉపచారాలు ఉండవు ఇది పూజా విధానం కాదు ఈ పద్ధతి తెలియని వారు విమర్శించవచ్చు భగవంతుని ఈ పద్ధతిలో మౌనంగా ఆత్మతో ఆరాధించవచ్చునని వారికి తెలియదు తెలిసిన నమ్మరు ఆయన ఆసక్తిగా వినడం వల్ల మరికొంత వివరంగా చెప్పాలనిపించింది అయ్యా ఇక్కడ నేను ఇంకొన్ని నెలలు ఉంటాను ఎక్కడికి పోను ఎవరికీ భయపడి పారిపోయే ప్రసక్తే లేదు నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు నన్ను విశ్వసించండి నేను చదువుకున్న వాడిని గౌరవమైన కుటుంబీకుడిని ప్రస్తుతం అంటే నా లక్ష్యం నెరవేరే వరకు నా ఉనికి ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్నాను మీరు మరీ ఒత్తిడి చేస్తే నా పేరు అడ్రస్ ఇస్తాను నా కుటుంబంలో అందరూ అందరి గురించి చెప్తాను మీరు వెళ్ళి వాకబు చేసుకోవచ్చు అయితే నా గురించి అక్కడ ఎవరికి ప్రస్తుతం తెలియనియవద్దు నన్ను నా మనస్సును తమరు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను నన్ను నమ్మండి అపార్థం చేసుకోవద్దు నిరాటంకంగా నా సాదర్ నన్ను కొనసాగించనివ్వండి ఆయన దీర్ఘాలోచనలో పడ్డాడు ఇన్స్పెక్టర్ ఆలోచించినంతసేపు ఆలోచించినంతసేపు నేను మౌనం వహించాను నా మాట నమ్మాడు నేను జీవిస్తున్న విధానం పరిసరాలు గమనించాడు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అన్నాను మీరు ఇంకేం చెప్పనవసరం లేదు అన్నాడు ఆయనకి నా పేరు సైతం చెప్పవలసిన అవసరం కలగలేదు వెళ్లే ముందు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి గౌరవ పురస్కారంగా అన్నాడు మీ సాధన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను నా బట్టలు చూస్తే ఎవ్వరూ నన్ను ఒక తపస్వి అనుకోరు ధ్యానం చేసేవాడినని భావించరు ఆధ్యాత్మిక రంగంలోని వారి వేషభాషలు కట్టుబొట్టు నడక వేరుగా ఉంటాయి ఆ లక్షణాలు నాలో బొత్తిగా లేవు మర్నాడు కొండపైకి షికారుగా వెళ్ళినప్పుడు నాకే అనిపించింది ఈ ప్యాంటు షర్టు ఎబ్బెటుగా ఉన్నాయని బట్టల్ని చూసి మనిషికి ఖరీదు కట్టే రోజులువి మనిషి విలువలు తెలిసేది కొంతవరకు ఆహారం బట్టి అసలు విలువ సంస్కారం గ్రహించేవారు బహారుదు అప్పుడే నా తల మీద ఉన్న టోపీ విసిరిపారేశాను నాకు సమాజానికి మధ్య ఉన్న బంధం ఇది ఈనాటితో అది తీరింది పోలీసు అధికారి నా మాటలు నమ్మడం వల్ల చాలా తృప్తి కలిగింది పెద్ద ప్రమాదం తప్పింది ఆయన సానుభూతితో అర్థం చేసుకున్నాడు లేకపోతే ఇక్కడ వారితో లేనిపోని చిక్కులు వచ్చేవి తల మీది టోపి పోవడంతో తలభారం వారితో లేనిపోని చిక్కులు తలభారం తీరింది కాస్త అహంభావం తగ్గింది జనాలకు నేను తమలాంటి వాడి నేనన్న భావం ఏర్పడుతుంది భయపడరు విచిత్రంగా చూడరు నా హార్ట్తో నా హ్యాట్తో పాటు నాలో మిగిలిన కాస్త దర్పం డాబు అహం పోయాయి ఆ తర్వాత ఎవరు నన్ను అదోలా చూడలేదు నేను గోప్యంగా అజ్ఞాతంగా ఉండవలసిన అగత్యం కనిపించలేదు నీరవ నిశ్శబ్దంలో ఏకాంత ప్రశాంతిలో రోజులు గడుస్తున్నాయి ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళాక చిత్రంగా నా వైఖరిలో మార్పు వచ్చింది ఆలోచనల్లో సరళత వచ్చింది ప్రశాంతత నాలో చోటు చేసుకున్నది మొదట అమ్మ జ్ఞాపకం వచ్చింది అమ్మ మనస్సులోకి రాగానే మనస్సు చల్లబడ్డది ఇన్ని రోజుల అమ్మ మనస్సులోకి రాగానే మనస్సు చల్లబడ్డది ఇన్ని రోజులైనా నా గురించి కబురు తెలియకుండా అమ్మ దిగులు పడి ఉంటుంది కొన్నాళ్ళు అన్నం మీద అలిగి ఉంటుంది అమ్మ తమ్ముడు నా కోసం గాలించి ఉంటారు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉంటారు చివరికి అమ్మ ఆలోచన కలగగానే మిగిలిన ఆలోచనలు వెనక్కి తగ్గాయి ఇల్లు డబ్బు ఆస్తులు ఏమీ జ్ఞాపకం రాలేదు అమ్మన గురించిన బెంగ ఆత్మన గురించి విచారణ ఒక్కోసారి ఏడుపు వచ్చి బిగ్గరగా ఏడ్చేవాడిని కళ్ళ వెంట ధారాపాతం ఏమిటో అమ్మ జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనేక జ్ఞాపకాలు వస్తాయి మనస్సు అవుతుంది నేనున్న పరిస్థితికి వస్తున్న జ్ఞాపకాలకు లేదు అసలు ఏవి జ్ఞాపకం రాకూడదు లోపల ఏం జరుగుతోంది ఈ ఆలోచనలకు మూలం ఏది ఎక్కడ అలా నిర్వేదంగా లోపల గమనించసాగాను లోతుల్లోకి శూన్య కుహరంలోకి చొచ్చుకుపోసాగాను ఆ ప్రయత్నంలో నన్ను నేనే శూన్యం చేసుకోగలిగాను శూన్యం కాగలిగాను లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ ప్రశాంతి ఆలోచనల ఆవలి తీరాన ఎంత హాయి ఎంత ప్రశాంతి అక్కడ కదలని చలనాలున్నాయనిపించింది అవి లోతుల్లో స్తబ్దంగా నిశ్శబ్దంగా శూన్యంలో కరిగిపోయిన భావాలు అవి పైకి రావడం గమనించసాగాను మనస్సు అన్నది ప్రత్యేకంగా లేదు ఆలోచనల సమ్మేళనమే మనస్సు కనిపించని శృతిమెత్తని ధారాల పోగు ఒక్కొక్క దారం ఒక ఉద్రేకం కలిగిస్తుంది ఒక్కొక్క భావనకు ఆలోచనకు పురుడు పోస్తుంది అంటే మనసు ఉద్రేకాలకు కేంద్ర బిందువు గుర్తింపు కోసం బయటకు రావడం కోసం తహతహలాడుతూ ఉంటాయి అలా గమనించగా నాకు తెలిసింది మేధ అన్నది కేవలం నిర్ణయాత్మకమని ఏమీ లేని శూన్యం నిర్ణయాలు తయారయ్యే కేంద్రం మనస్సులో ఒక కొంత భాగం తెలియదు ఎక్కడో ఉంటుంది అది ఎప్పటికీ బయటపడదు అంచేత నేను ఎప్పుడూ పూర్తిగా మనస్సును దర్శించలేదు భావాలను బట్టి మాత్రమే మనస్సును మనశ్చర్యల్ని గమనించడం జరుగుతుంది మనస్సులో అందని లోతులు తెలియని భాగాలు చాలా ఉన్నాయి వాటి కోసంలో లోపలకు వెళ్ళసాగాను అగమ్యంగా ఉన్న అగోచర భావ మూలాలతో సంపర్కం ఏర్పడ్డది అవి అంతవరకు నాకు అవగాహనకు అందని తీరాలు తెలియని లోతుల్లోని అంతులేని అఖాతాలు ఆ లోతులు చేరడానికి చాలా శ్రమించాలి సహనం కావాలి ఇదంతా ఎందుకు జరిగినట్లు ఎట్లా జరిగింది నేను కోరానా లేదే ఇల్లు వదిలి రావడం అమ్మ జ్ఞాపకాలు వదలకపోవడం అంతర్వీక్షణ ఆలోచన ఆలోచనకు లేని స్థితికి చేరడం మూలాల కోసం అన్వేషణ నా దృక్పథమే మారిపోయింది సాధన కొత్త పుంతలు తొక్కింది కొత్త దారులు వెతుక్కుంది ఇది కొత్త రకం జ్ఞానోదయం ఇప్పుడు నా అన్వేషణకు ఒక గమ్యం లేదు సాధనకు లక్ష్యం లేదు అసలు భగవంతుడు స్వర్గం నరకం లాంటి భావనలే మరుగైనాయి నా మనో వనిక్ నా మనో ఎవనికి పైన అవి లేవు ఆత్మను గురించిన ఆవేదన ఆలోచన సైతం లేవు ప్రధానంగా మిగిలింది నేను నా ఆంతర్యం అంతలేని మనస్సు మనస్సులోని శూన్యత వ్యసనాలు లేని మనోవృత్తుల్ని గమనించే పని నేను చేస్తున్నది మనస్సుపై అంతర్దృష్టిని కేంద్రీకరించడం వల్ల మనశ్చర్యలు బయటపడసాగాయి వాటిని గమనించే పనిలో అనుక్షణం ఎరుకతో చైతన్యంలో ఉండవలసి వచ్చింది అంటే ఎరుకను చైతన్యంతో కలవడం వల్ల గమనిక తీవ్రమైంది లోపలి ప్రతి ఆలోచన కదలికను గమనించసాగాను అది గమనిక లక్ష్యం లక్షణం నా ప్రమేయమే నా ప్రమేయం ప్రబోధం లేకుండా ఉత్తనే గమనించడమే గమనిస్తూ కూర్చోవడం గమనించడం ఒక్కటే మనం చేయవలసిన పని అందులో ఆశలు ఉండవు నిరాశలు ఉండవు నిస్పృహలు తా ఉండదు నిస్పృహకు తా ఉండదు మొదట్లో ఈ గమనిక అసలు కుదిరేది కాదు తర్వాత చాలా కష్టంగా సాగేది చిన్న చిన్న భావ శకలాల్ని ఏరి ఒక చోట పోగు చేయాలి ఇంకాస్త శ్రద్ధ పెడితే ఏకాగ్రత అలవడితే చైతన్యం పొందితే ఆలోచనల తీరం దాటి జీవ కేంద్రాన్ని చేరగలం అది మన స్వంతం మనశ్శక్తి కేంద్రం అదే అది మన సర్వస్వం మనదైన ప్రజ్ఞ ప్రభవించేది అక్కడనే అది ఆత్ ఆత్మానాత్మ వివేచన అది ప్రమేయం నా పట్టుదలకు చైతన్యం బాసటగా నిలిచింది కనుక పట్టు సడల లేదు దారి తప్పే అవకాశం లేదు ఇది నా దారి నేను వేసుకున్న ఎంచుకున్న దారి అనుక్షణ అంతర్వీక్షణ ఫలితం జాగృతి నాకు తోడైంది అవి నా సాధనకు ఆలంబనలు ధ్యానానికి ప్రతీకలు ఇప్పుడు మనస్సులోకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం లేదు వత్తునే ఏది ఆలోచించను ఒక నిశ్చయం లేదు కనుక అంతా నిర్మలం ఒక గమ్యం లేదు కనుక అంతా గమనమే మిగిలింది ధారణ ఒక్కటే వ్యాపకం ఆ కాలంలో నేను నిద్ర ఎరుగను అలసిపోయేది తక్కువ శ్రమ చేస్తే కదా అలసట నిద్ర అవసరం తిండి పరిమితం గమనిక వల్ల మనస్సు స్ఫటికంలా స్వచ్ఛంగా కనిపించేది పడుకున్నా నిద్ర రాదు నిద్ర మనస్సుకు ఒక సాకు కొంచెం సేపు నిద్రపోయినా చాలు మనస్సు ఉత్సాహం పొందుతుంది అలా నా ఆ అవధాన ప్రక్రియ మొదలైంది ఏ పని చేసినా నిజాయితీగా హృదయపూర్వకంగా చేయటం నాకు అలవాటు అవకాశాలు అనుమానాలు అనుమానాలుండవు అలా మనస్సును శోధించసాగాను ఎవరిపైన ఆధారపడలేదు ఏ సిద్ధాంతాన్ని పట్టుకోలేదు ఒక మార్గమని లేదు అంతా స్వతంత్రం ప్రశ్నలు వేయను సమాధానాలు వెతకను ఏవి చదవను ప్రార్థనలు లేవు అర్ధింపులు లేవు మంత్రాలు జపతపాలు ఏవీ అవసరం లేదు అయినా పిరికితనం లేదు పలాయనం లేదు అనుక్షణం అంతర్వీక్షణం మనోవృత్తిపై పర్యవేక్షణ అది అనుశీలన